ప్రేమ వచ్చినా మర్యాద వచ్చినా లేచి నిలబడతారే. ఇందాకటి వరకు అందరూ సిట్టింగ్లో ఉన్నారు, ఇప్పుడు అవుట్ స్టాండింగ్లో ఉన్నారు మొత్తం. బై ద వే, మీ మీద ఒక చిన్న కంప్లైంట్ నమోదైంది. ఎవరిచ్చారు? మేమే ఇచ్చుకుంటాం, ఎవరో ఇవ్వక్కర్లా, మేమే ఇచ్చుకుంటూ ఉంటాం కంప్లైంట్. ఎందుకంటే మా పోలీస్ స్టేషన్లో మేము ఈగలు తోలుతూ ఉన్నాం. ఒక రెండు మూడు కంప్లైంట్లు కావాలి. కస్టడీలో తీసుకున్నా పర్వాలేదు, మీ కస్టడీలో రావడానికి నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీరు బంగారు రాజులో మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే బ్యూటీ పార్లర్ కట్టిస్తాను, మేకప్ కిట్లు ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నుంచి మీరు కనబడడం లేదు. మా ఆవిడలు మేకప్ లేకుండా తిరుగుతున్నారని భర్తలు కంప్లైంట్ ఇచ్చారు. అవును, మేకప్ కిట్ సంగతి ఏంటి, బ్యూటీ పార్లర్ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. కట్టిస్తారా? అవును, కట్టిస్తారా బ్యూటీ పార్లర్? కట్టిస్తా, కట్టిస్తా. అబ్బా, ముందు ఎవరికి? నాకు, నాకు. మీకా? మీకు అవసరమే లేదండి. ఓకే, సెకండ్ కంప్లైంట్ అండి. నేను మైక్లో చెప్తా, మళ్ళీ విడిగా కూడా చెప్తాను. మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎవరో హాయ్ చెప్తే మీరు బాయ్ అన్నారంట, వాడు హర్ట్ అయ్యాడు. ఫ్యాన్ వాడికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్యాన్ అక్కడే ఉన్న అడుగు, మళ్ళీ అడుగు. వాడే 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 తెల్ల చొక్క హాయ్ అన్నాడు, మీరేమో బాయ్. హలో. ఓకే, కంప్లైంట్ అన్ని తీసేసినట్టేగా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు రేవతి అని పేరు మార్చుకున్నారా? అవును, కృతి నుంచి రేవతి అయిపోయాను. అంటే కృతి నుంచి బేబమ్మ అయ్యారు, బేబమ్మ నుంచి నాగలక్ష్మి అయ్యారు, నాగలక్ష్మి నుంచి మీరు రేవతి అయ్యారు. ఇప్పుడు రేవతిగా మే 12th కనిపిస్తారు. థ్యాంక్ యూ అండి. మే మేడంని మర్యాదగా తీసుకొని వెళ్ళి దింపేసిరా, వెళ్ళండి మేడం. కొంచెం కష్టమే అయినప్పటికీ మేము మొన్ననే మెట్ గాలాలో చూసాం చాలామంది ఎంత బరువైనటువంటి బట్టలు వేసుకొని వెళ్ళారు. మీరు కూడా వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సో మచ్.